ఏడున్నరవ ఏడున్నర వేలు రాష్ట్రం ఆరు వేలు కేంద్రం ఇస్తుంది ఈ ఏడున్నర వేల బదులు ఇరవై వేలు చేస్తే చెయ్యాలి చేస్తే ఏడాదికి ఇరవై వేలు ఇవ్వగల గాని ఏదో లక్ష చేస్తే ఐదు ఇవ్వకుండా మానేయాలి అది ఎక్కదు అంత డబ్బులు కూడా ఉండవు నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఇవాళ ఉన్న బడ్జెట్ లెక్కల ప్రకారం ఇవాళ ఇచ్చేవి ఓ రకంగా కళ్ళల్లో నుంచి రక్తంగా ఆరుతుంది ఒక్కొక్క అధికారికి ఎట్లా డబ్బులు దేవాలా రకరకాల తిప్పలు పడితే వస్తున్నారు ఇంకా ఇప్పుడు ఓ ఎక్స్ట్రా చేయలేరు అయితే గీతే జగన్ ఇప్పుడు ఆస్తి పెరుగుతా వచ్చింది కదా సంపాదన ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు తొంభై ఐదు వేల కోట్లే అంత ఉంది ఇప్పుడు లక్ష ఎనభై వేల కోట్లకే వెళ్ళింది అంటే ఒకటి ఎనభై లక్షల కోట్లే వెళ్ళింది తొంభై ఐదు వేల కోట్ల దగ్గర నుంచి లేదా ఒకటి ముప్పై నుంచి ఒకటి ఎనభైకో పెరిగింది దగ్గర జరుగు ఒక యాభై లక్షల కోట్లు యాభై వేల కోట్లు పెరిగింది యాభై వేల కోట్ల వరకు ఆ పెరిగింది దాని వల్ల ఇతను ఇప్పటి వరకు ఇవ్వగలుగుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఎంత పెరుగుతుంది ఇప్పుడు ఇది సగటం చూసుకుంటే ఏడాదికో పదిహేను వేల కోట్లు పెరిగింది ఆ పదిహేను వేల కోట్లలో ఒక ఐదు వేల కోట్ల వరకు అంటే భరించగలుగుతాడు అట్లాంటిది ఏదన్నా చేయొచ్చు అంటే సంక్షేమం కానీ మేనిఫెస్టోలో కీలకం ఏంటి అంటే పింఛను ఒకటి అది కూడా సామాజిక పింఛను అది ఆల్రెడీ నాలుగు వేలు ఇచ్చేస్తామని ముందే ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఈయన ఇప్పుడు నాలుగే ప్రకటిస్తాడా ఐదు ప్రకటిస్తాడా అనేది అది అది తర్వాత విషయం కాకపోతే ఆ నాలుగు వేలు ఇస్తామని చెప్పడం